ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ సేవీ వంశీ. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి 4 మోడల్స్లో ఉన్న 5.1 యాంప్లిఫైర్స్. ఫస్ట్ వన్ వచ్చి క్లాస్డ్ ఇది, సెకండ్ వన్ ట్రాన్సిస్టరైజ్డ్, థర్డ్ వన్ వచ్చి ఎస్టీకేఐసి మోడల్, ఇకపోతే ఫోర్త్ వన్ వచ్చేసి మీకు మాస్ఫెట్లో ఉన్న 5.1 యాంప్లిఫైర్. ఈ 4 మోడల్స్ మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయి. ఈ సెకండ్ వన్ వచ్చేసి మనకు రీసెంట్గా వచ్చింది, ట్రాన్సిస్టర్తో పాటు వచ్చే 5.1 యాంప్లిఫైర్ లో బడ్జెట్లో కూడా వచ్చింది. దానిపైన ఈరోజు మీకు వీడియో చేసి చూపిస్తాను లోపల ఏ విధంగా ఉన్నది అనేది. పవర్ కూడా పంప్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. సో బ్యాక్ వచ్చేసి 5.1 క్లాస్ డి యాంప్లిఫైర్కి మీకు సింపుల్గా ఇలా ఇస్తున్నాడు అంతా ఇన్పుట్ సాకెట్స్తోని. సో లోపలంతా క్లాస్ డి బోర్డ్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇది 8 ట్రాన్సిస్టర్తో వస్తుంది, మీకు చెప్పాను కదా. ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ అది. ఇకపోతే నెక్స్ట్ జీటెక్ ఆడియోస్, ఇది వచ్చి ఎస్టీకేఐసి ఉంటుంది మనకి ఛానల్స్కి, అట్ ద సేమ్ టైం సబ్ ఓవర్కి. ఫోర్త్ వన్ వచ్చేసి మొత్తం మాస్ఫెట్తో వస్తుంది, అందుకే మీకు కూలింగ్ ఫ్యాన్ కూడా బ్యాక్ ఇచ్చాడు. ఈ సెకండ్ వన్ వచ్చేసి మనకి రీసెంట్ మోడల్, అది మనకు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు అది మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఈ 4 యాంప్లిఫైర్స్లో మీకు సెకండ్ యాంప్లిఫైర్ వచ్చేసి రీసెంట్గా 8 ట్రాన్సిస్టర్తో వచ్చింది, ఇది ఫైన్ కంపెనీది. మనకి ఆల్ అరౌండ్ ఇది ఒక 4000లో వస్తుంది. 4000 అంటే చాలా డెడ్ చీప్. డెడ్ చీప్లో మనకి 5.1 యాంప్లిఫైర్ వస్తుంది. ఇన్బిల్ట్ ఎవరి దగ్గర అయితే కొన్ని సిస్టమ్స్ ఉంటాయో వాళ్ళకి యాంప్లిఫైర్ ఎవరిదైతే పాడైపోయి ఉంటుందో, సైడ్ స్పీకర్స్ కానీ సౌండ్ స్పీకర్స్ కానీ ఉంటాయో దీన్ని కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనకి బాక్స్తో వస్తుంది డిజిటల్ సౌండ్ స్టీరియో యాంప్లిఫైర్. దీని పుట్ వచ్చేసి దీని ఫీచర్స్ మనకి యూఎస్బి, అట్ ద సేమ్ టైం బ్లూటూత్ ఉంటుంది, ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది, మైక్రోకార్డ్ ఇన్పుట్, అట్ ద సేమ్ టైం ఎఫ్ఎం రేడియో. బాక్స్ వచ్చి ప్యాకింగ్ మనకి ఇలా వస్తుంది, అది ఫైన్ ప్రొడక్ట్. ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి ఏమన్నదని తెలుస్తుంది. ఈ యాంప్లిఫైర్లో మనకి ఇన్బిల్ట్ ఎక్కువ మైక్ కూడా వస్తుంది, సైడ్ చూసారు కదా. ఈ దీనికి వచ్చేసి పవర్ ట్రాన్సిస్టర్, హెవీ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ అని రాశాడు కదా. ఇందులో 4 మోడల్స్ వస్తున్నాయి. మోస్ఫెట్ మోడల్ వస్తుంది, 4 ట్రాన్సిస్టర్ వస్తుంది, 8 ట్రాన్సిస్టర్ వస్తుంది, 5.1 వస్తుంది. సో ఇది వచ్చేసి 5.1. మనకి ఫైనల్గా అన్ని 4 టైప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీకు అన్బాక్స్ చేసి ఒకసారి చూపిస్తాను ఇది ఏ మోడల్, దీనికి లోపల ట్రాన్సిస్టర్ కూడా బోర్డు ఏ విధంగా ఇచ్చాడు అన్నది. సో దాన్ని బట్టి మనకు ఆడియో అవుట్పుట్ కూడా తెలుస్తుంది. పైన చూసారు కదా 5.1 హోమ్ థియేటర్ సబ్ ఊఫర్ యాంప్ అని ఇచ్చాడు. వెయిట్ కూడా పెద్దగా ఏం లేదు, ఆల్ అరౌండ్ ఒక 4 to 5 kg వరకు ఉంటాయి. ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది, సైడ్కి 2 స్టడ్స్ ఇచ్చాడు క్యారింగ్ టైపు, అంటే మనకి పెద్ద యాంప్లిఫైర్స్కి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఉంది. చూడండి, మీకు చూపిస్తాను ఫ్రంట్ అపీరెన్స్ ఇది. సో జనరల్ రిమోట్, మనకి రెగ్యులర్ ఏ రిమోట్ ఇస్తున్నాడో అదే వస్తుంది, P6 బోర్డ్కి ఏదో వస్తుంది, అదే USB టైపు. ఫ్రంట్ 2 స్టడ్స్తో పాటు ఫ్రంట్కి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, దాని పక్కనే వచ్చేసి మనకి మెయిన్ వాల్యూమ్ వస్తుంది, బాసు, ట్రిబుల్ వాల్యూమ్, సరౌండ్ వాల్యూమ్స్, మెయిన్ వాల్యూమ్, సబ్ ఓఫర్ వాల్యూమ్. సో ఆ పెద్దది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్, టోటల్గా సరౌండ్స్కి లెఫ్ట్ రైట్కి, అట్ ద సేమ్ టైం సెంటర్ ప్లస్ సబ్ ఓఫర్ అన్నీ కలిపి వచ్చింది. పైన ఎంబోజింగ్ వచ్చింది, లేకపోతే బ్యాక్ ఏముందో ఒకసారి చూద్దాం. బ్యాక్ సింపుల్గా 8 ట్రాన్సిస్టర్లు, మనకు ఒక హీట్ సింక్ బోర్డ్ పైన ప్లేస్ చేసి ఉంది, అట్ ద సేమ్ టైం 6 ఇన్పుట్ ఉంది. సైడ్కి వచ్చేసి స్పీకర్ సాకెట్స్, అవుట్పుట్ స్పీకర్ సాకెట్స్, చాలా సింపుల్గా క్లియర్గా ఉంది. సో డివిడి 5.1 ఇన్పుట్ ఉంది, స్టీరియో ఇన్పుట్ కూడా ఉంది. చివరికి వచ్చేసి యాంటెనా, ఎఫ్ఎంకి మనం అవుట్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా పెద్దగా ఏం లేదు కనుక సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు దీన్ని. సో మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఏముందండి, చూద్దాం. ఇలా చూడండి, ఇది ఫుల్గా కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. ఇందులో అరౌండ్ 5 to 6 యాంప్ వరకు ఉంటుంది ఇది కాపర్ ట్రాన్స్ఫార్మర్. ఈ సైడ్కి వచ్చేసి మనకి ఆ ఫ్రంట్కి చూడండి, మనకు అది సబ్ ఓఫర్ బోర్డు, సబ్ ఓఫర్ ప్రీ యాంప్లిఫైర్ బోర్డు. సో అది డైరెక్ట్గా కంట్రోల్ దగ్గర కనెక్ట్ చేస్తుంది. అది వచ్చేసి USB బోర్డు,
మీ ఇన్పుట్ సెలెక్షన్ కంట్రోల్స్ అవి, మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్. ఈ పెద్ద బోర్డులోనే టోటల్గా పవర్ సప్లై బోర్డు కూడా ఇన్బిల్ట్ చేశాడు. దీనిలోనే మనకి ఛానల్స్ ఇచ్చాడు, టోటల్గా 5 ఛానల్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం సబ్వూఫర్కి అక్కడ మనకి మాస్ఫెట్ ఐసీ ఒకటి చిన్నది ఉంది, రెగ్యులేటర్తో పాటు కంబైన్ చేసి ఇచ్చాడు. చాలా సింపుల్గా డిజైన్ చేశాడు, పెద్దగా కష్టం లేకుండా. సో మనకి ఏదైతే మన హౌస్లో ఇప్పుడు ఎల్జీ సోనీ అటువంటి సిస్టమ్స్ ఏవైతే వస్తున్నాయో దానికి ఎవరికైనా ఆ సౌండ్ సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయినా, అవి రిపేర్ కాకపోయినా, మనకు ఆ సరౌండ్ సిస్టమ్స్ కానీ బేస్ ఊఫర్స్ కానీ అవి పాడైపోయినా ఉంటే మనం సింపుల్గా ఒక 4000 పెట్టి యాంప్లిఫైయర్ తీసుకొని కనెక్ట్ చేసుకుంటే మనకు అది వేస్ట్ కాకుండా ఉంటుంది, బాగా యూజ్ అవుతుంది. బేస్ కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను, దీనికి 8 ఇంచ్ ఓవర్ మీద కూడా చాలా స్మూత్గా వస్తుంది. సో 4000 అంటే అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు.